టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లందు పట్టణ మండల అధ్యక్షులు డానియల్, పోలీస్ ఐదులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైగర్ రేవంత్ రెడ్డి గారి ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు నిన్న ఇంటిపై దాడి చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మరి మొన్న ఇంద్రవెల్లిలో జరిగినటువంటి బహిరంగ సభ, రాగిలాలలో జరిగినటువంటి బహిరంగ సభ, మొన్న 17లో జరిగినటువంటి గద్వేలు బహిరంగ సభలో బహిరంగ సభను చూసి మరి వాళ్ళకి నిజరపట్టక వాళ్ళు ఏం చేయని పరిస్థితిలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ఇంటిపై దౌర్జన్యం చేయటం జరిగింది. ఈరోజు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జగదంబ సెంటర్లో రాస్తారోకో చేసి కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్గర చేసే కార్యక్రమం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన సందర్భంలో ఈరోజు ఇల్లందు పోలీసులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి స్టేషన్లో ఉంచడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటిని టీఆర్ఎస్ గుండాలు ముట్టడి కార్యక్రమం చేసి అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిందో అప్పుడే కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలైంది. ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నటువంటి సందర్భాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు గెలిచి 7 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి. హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. Please subscribe TV.